ఆయనకి బరువు పెంచకూడదు, ఇది ఒక్కటే చెప్పండి నా మాటకి చెప్పడానికి. మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచేవాళ్ళం కాదు. అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకు వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు, వెంటనే కలవచ్చు కదా అంటే నాకు తెలుసు ఆయనకి. ఆయన గుండెలో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలండి, అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం, కలుస్తాం. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఇప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడిని. బరువు పెట్టకూడదు వాళ్ళకి అని కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయండి. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను, ఒక్క మాట చెప్పండి నాకు, నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు. నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా, చిన్న పదవి ఆశించలా, ఏం ఆశించలా. వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి, ఆ మార్పు కోసం మేము నిలబడాలి అనే ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. అలాగే మన నాయకులు కూడా, పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను 21 సభ్యులు మొన్న పిఠాపురం సభలో కూడా చెప్తా ఉన్నాను. చిన్నప్పుడు మా టీచర్ చెప్తా ఉన్నారు, ఆయన బైబిల్లో ఇప్పుడు నేను వెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏదో చదువుతూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉండే వాళ్ళు ఆవిడ మాట్లాడేది. ఏదో ఒక రోజు వెళ్తే ఏదో చదువుతూ ఉంటే నన్ను పిలిచి నేను ఇది ఇన్రా నీకు మంచిది అని చెప్పారు. ఎందుకు చెప్పారు తెలియదు కానీ నిజంగా పనికొచ్చింది నాకు. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబాడును, నీకు మంచిది అవుతురా నీకు అని ఆ మాట ఏంటి నేను ఎప్పుడు అనుకునేవాడిని. అంటే మనం ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం. అంటే ఏమీ లేని ఇస్తురాకి ఎగిరి పడుతూ ఉంటాం, ఎగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఇస్తురాకి చాలా నిండుగా ఉంటాం. అలాగే ఎన్ని స్థానాలు అనే కంటే కూడా ఎంత బలంగా చేసామనే దాని మీద అందరూ అన్నారు. ఆ రోజున తాడేపల్లిగూడెం సభ మన బోలిశెట్టి గారు రోజు కూడా ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లిగూడెం సభ చేద్దాం మనం, 24 స్థానాలకి పోటీ చేస్తాం అని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉధృతి లేదు. ఆ రోజున అందరూ చెప్తాం, నాకేం తేడా కనిపించలేదు కానీ బట్ అందరికీ ఒకటే అనిపించింది, ఉధృతి లేదు, హుషారు లేదు, మీరు పాడు చేసిన నానా రకాలుగా మన మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ రోజు నేను దాన్ని తప్పని చెప్పట్లా. ఆ రోజు మనం ఊహించాము 24 అంటే కూడా 24 మళ్ళీ తగ్గి 21 అయిపోయింది. ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డామంటే మనకు బలంగా నేను చెప్తున్నాను అన్ యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకుంటే, సరాసరి తీసుకుంటే 175 నియోజకవర్గాల మీద మనకు ఖచ్చితంగా ఒక 20% ఓటింగ్ పెరిగింది. 7% నుంచి 20% ఓటింగ్ పెరిగింది. కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే పదే మన అందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే పదే చెప్పడం వల్ల మనం మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు, మీరు చూసారు అయినపాత్రుడు కూడా చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు, అప్పుడు కూడా మాకు 3,000-4,000 వచ్చాయి. కానీ ఈరోజు చూస్తే ఒకరికి 30,000-40,000-70,000-90,000 అసలు ఊహించని మెజారిటీ. ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీ, అలాంటి మెజారిటీలతో కొట్టారంటే ఇది జనసేన తాలూకు బలం ఎంత మీకు బలంగా ఓటు మనందరికీ తెలుస్తుంది. ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది, మనం గర్వించాలి, అట్ ది సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా నాకు నాయకులందరికీ కూడా నా విన్నపం, ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించి ఇంకొక వైసీపీ కూడా శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చు ఏమో నాకు తెలియదు, అలాగే చేశాం కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్ప మనం చేయకూడదు అలా చెప్పి మన చేతులు కట్టుకుని ఏం లేవు. వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం మన పివి నరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పిఠాపురం సభలో కూడా చెప్పాను, చట్టం ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాలు నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండాలని అందరికీ కోరుకుంటాను. నిజంగా యుద్ధం వస్తే మటుకు, గొడవ వస్తే మటుకు
వెనకాడు అది అందరికీ తెలుసు. భావంలో ఉండాల్సిన ఉండే ఉన్న తీవ్రత మనకు భాషలో చూపించక్కర్లేదు. చాలా మర్యాదగా మాట్లాడదాం, అన్నీ చేద్దాం, కానీ మీరు అందుకే మనోహర్ గారు చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు దానికి లాజిక్ అండ్ రేషనాలిటీ, దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు దాన్ని తిరుగులేని ఇప్పుడు మనకి పోరాటానికి సిద్ధంగా ఉన్న పని రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు, దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండె చెరువైపోతుంది.